बीजेपी जातीय कार्यदर्शी सत्यकुमार प्रोदुटूर को वस्तुन संदर्भंगा बीजेपी नायकुलु कार्यकर्तलु पेद्दयेत्तुन गजमालतो कोत्तपल्ली बैपास् वद्द आयनकु स्वागत एर्पाट्लु चेशारु। अनंतरं अक्कडि नुंचि पेद्दयेत्तुन बीजेपी कार्यकर्तलतो र्यालीगा वेल्लालनि निश्चयिंचारु। దీంతో ప్రొదుటూరు రూరల్ పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు। దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది। స్థానిక బీజేపీ నాయకులను పోలీసులు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది। కడప జిల్లా ప్రొదుటూరు పాత బస్ స్టాండ్ లోని పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ వైఎస్ఆర్సీపీ పాలనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనపై విరుచుకుపడ్డారు। ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎల్లా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు, ప్రొదుటూరు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। వ్యక్తి ముఖ్యమంత్రి అరే మార్పు తెస్తాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ను మారుస్తాడు, రాయలసీమకు ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు తెస్తాడు, పరిశ్రమలు తెస్తాడు, నీటి ప్రాజెక్టులు తెస్తాడని మనం అందరం ఓట్లేశాం। యువకుడు చాలా అవినీతి కేసులున్నప్పటికీ ఇప్పుడన్నా కనీసం జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి బుద్ధి తెచ్చుకుంటాడు, తన మార్పు వస్తుంది, మళ్ళీ ప్రజల కోసం శ్రమిస్తాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధాన నడిపిస్తాడని ప్రజలు నమ్మారు। 151 సీట్లు అందిస్తే 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు। తిరుగమనంలో వెళ్ళాల్సిన రాష్ట్రం తిరుగమన మార్గంలో వెళ్తుంది। ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం ప్రతి రాష్ట్రంలో పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తరిగిపోతాం, ప్రతి వ్యక్తి ఆదాయం పెరుగుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ప్రతి వ్యక్తి మీద తలపైన అప్పు పెరుగుతాం। చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఈ రాష్ట్రంలో 3 లక్షల అప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 లక్షల అప్పు, మొత్తానికి 7 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్ర ప్రజల మీద మోపారు, కట్టాల్సింది ఎవరయ్యా? అదే సమయంలో వాళ్ళ కుటుంబ సంస్థలు, వాళ్ళ కంపెనీలు, వాళ్ళ బంధువులకు సంబంధించిన కంపెనీలు రోజు రోజు దినదినాభివృద్ధి సాధిస్తూ 1000 కోట్ల సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకుంటూ పోతూ ప్రజల మీద మాత్రం తలసరి అప్పును పెంచే ప్రయత్నం చేస్తున్నారు। పుట్టబోయ బిడ్డ మీద కూడా 1.5 లక్షల రూపాయల అప్పు ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత అద్వానంగా ఉందన్న విషయాన్ని ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది। మన రాష్ట్రంలో కూడా దాదాపు 30 లక్షల ఇళ్లను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాంక్షన్ చేస్తే దానికి పేరు మార్చుకున్నారు అభ్యంతరంలా, కానీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న నిధుల్ని, ఇల్లు కట్టడానికి ఇస్తున్న ఇల్లుల్ని దారి మళ్లించకుండా ఇల్లు నిర్మించి పేదలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే ఒక్కటంటే ఒక ఇల్లు కొత్తగా నిర్మించలేదు, నిర్మించిన ఇళ్ళని ఒక్కటంటే ఒక లబ్ధిదానికి ఒక పేదలకు ఇవ్వలేదు। మన దగ్గర ఎవరికన్నా పేదలకు ఇల్లు ఈ మధ్యకాలంలో వచ్చాయా? వచ్చాయా? ఒక్కటంటే ఒక ఇల్లు వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇల్లు కట్టుకున్నాడు? హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉందా? పులివెందుల పెద్ద ఇల్లు ఉందా? ఇడుపులపాయలో పెద్ద ఇల్లు ఉందా? బెంగళూరులో 10 ఎకరాల్లో ప్యాలెస్ ఉందా? తాడేపల్లిలో ఇల్లు ఉందా? ఆయన మాత్రం ఊరికో ఇల్లు కట్టుకుంటున్నాడు। పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో కట్టించాల్సిన ఇల్లు ఒక్కటి కట్టేయకుండా కట్టిన ఇళ్ళకు కూడా చెడు అది పాడైపోతుంటే చోద్యం చేస్తూ కూర్చున్నాడు। రోజు మీరు తయారు చేస్తున్న కల్తీ సారా దాగి, మీ దిక్కుమాలిన బ్రాండ్ దాగి ప్రజలు రోజు ప్రాణాలు పోతుంటే వాళ్ళని కూడా ఆదుకోకుండా సహజ మరణాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నిస్సిగ్గుగా।